రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న సమయంలో పారిశుద్ధ కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచేలా మాట్లాడిన మండల అభివృద్ధి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లా కార్మిక సంఘాల నాయకులు కార్మికుల ఆధ్వర్యంలో వర్షంను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కొండం రమణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్, సిఐటియు గ్రామ పంచాయతీల జిల్లా కార్యదర్శి అన్నలాస్ గణేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎలిగేట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న సమ్మెకి స్థానికంగా ఉన్న ఎంపీడీఓ గారు అలాగే ఈ గ్రామ పంచాయతీ ఈఓ గారు కావాలని కార్మికులను రెచ్చగొట్టి వేరే కార్మికులను తీసుకొచ్చి కార్మికులను రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు చేసేయడం జరిగింది. ఎంపీడీఓ గారు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కూడా ఓ దళిత మహిళ అని తెలిసింది మాకు ఇప్పుడే, కానీ నిన్న మీరు గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన విధానం మీకు కూడా ఇప్పుడు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ ఒకటే మాట చెప్తున్నాం, ఇలా అంబేద్కర్ గారు లేకపోతే మీరు కూడా అదే పని చేసే వాళ్ళు కావచ్చు, ఆ ఉద్యోగం లేకపోతే మీరు చేసే పని కూడా అదే ఉండేది నాకు తెలిసి. ఈరోజు కార్మికుల్ని నీచంగా మీరు చేసే పని, వాళ్ళు చేసే పని నీచమంటే ఆ నీచం పని చేస్తున్న కార్మికుల వారం రోజులు పని చేయకపోతే మీ బతుకులు ఆగమవుతున్నాయి, మీ ఉద్యోగాలు ఆగమవుతున్నాయి. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీడీఓ గారు మర్యాదగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. నేను జిల్లా మంత్రి గారిని అడుగుతున్నాం, 13 రోజులుగా ప్రతి వీడియోని అన్ని చూస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు. ఇంకా